చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరే నందుకున్నా పంచుకున్నా నవ్వినా నింగినా ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకు రాకూడదు. ఓకే ఓకే లేవయ్యా, మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా గేట్ కట్టేస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు విదేశీ మందు? నేనేదో ఆవుకారు కాకుండా ఆవు పంచుతం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా నువ్వు ఆవు పంచుతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడబు ఈ రెండు ఒక తల్లి పాలే, అది స్కాచే ఇది స్కాచే, అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకుంటా చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంత తాగేసి నీ మంతం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉంటామంటా. నీతో మాట్లాడడం కంటే అరటి తొక్క మీద కాలు వేయడం బెటర్. చాలు వెయ్యి అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను పోవాలి బయటకు. నువ్వు ఆయన కైలాసం ఓ మాట చెప్పు, అసలు నేను ఎప్పుడైనా మందులో విషయం కలిపి చంపి నేను చంపేస్తాను అన్న డౌటా? ఆ డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు, ఏం పెద్ద బుద్ధిమంతుడు అనుకు. ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషయం చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. ఆ చీర్స్. సరే గాని బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకేమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకు ఉన్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ నిన్నీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు పోలీసులు అంటే జ్ఞాపం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చవరి చెట్టు ఉండేవాడు గుర్తుందా నీకు? మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాల వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా, ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు తెలుసు తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే. అదే బావా, నాకు మతి మతిలో లేదు. ఏం చేయాలి అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడు కూడా రావకెత్తన భరించి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ ఎలా పెడతాను? ఆల్ రైట్.